సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 25వ తారీఖు లగాయితో ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ వారం రోజుల పాటు కూడా ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, అలాగే ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో ఒక అద్భుతమైనటువంటి యోగము అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. జ్యోతిష్శాస్త్రమందు సప్తగ్రహ మాలికా యోగానికి ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నదో, షష్టగ్రహ మాలికా యోగము కూడా ఒకంత ఆలోచింపదగ్గ యోగంగా చెప్పవచ్చును. ఈ వారంలో ఈ షష్టగ్రహ మాలికా యోగం అనేటువంటిది సంభవిస్తూ ఉన్నది. మేషం మొదలుకొని కన్యారాశి వరకు, మేషమందు చంద్రుడు, వృషభమందు గురువు, మిథునమందు కుజుడు, కర్కాటకమనందు బుధుడు, సింహరాశి యందు రవి, కన్యారాశి యందు శుక్రుడు, మరీ ముఖ్యంగా రాహుకేతువులతో కూడా కలుపుకుంటే సప్తగ్రహ మాలికా యోగంగా దీన్ని అభివర్ణించవచ్చు. గతంలో ఈ సప్తగ్రహ మాలికా యోగాలు జూలై నెలలో ఒకటి సంభవించింది, మరలా ఈ ఆగస్టు నెలాఖరులో ఒకటి సంభవించింది. అంత మునుపు కరోనా టైంలో వచ్చింది కాబట్టి ఈ సప్తగ్రహ మాలికా యోగాలు పట్టడం అనేటువంటిది అది దేశానికి కానీ రాష్ట్రాలకి కానీ అంత మంచిది కాదు. కాబట్టి ఈ సప్తగ్రహ మాలికా యోగ ప్రభావము రానున్నటువంటి ఒక 3 నెలల పర్యంతము దీని ప్రభావం ఉంటుంది. తత్ఫలితంగా ఉత్పాతములు, ఉల్కాపాతములు, అలాగే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు లేదా మరే ఇతరత్ర చెదురుముదురు కొద్ది ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ షష్టగ్రహ సప్తగ్రహ మాలికా యోగాలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. సప్తగ్రహ మాలికా యోగము మీనరాశి మొదలుకొని కన్యారాశి వరకు కూడా 7 రాశుల్లో 7 గ్రహాలు ఉన్నటువంటి ఈ వారంలో మేషరాశి వారికి దాదాపుగా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు రానున్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్న చంద్రుడు, 2వ స్థానమందు ఉన్నటువంటి గురుడు, 3య స్థానమందు ఉన్నటువంటి కుజగ్రహము, అలాగే 4వ స్థానమందులో ఉన్నటువంటి బుధుడు, అంటే 1, 2, 3, 4 స్థానాల్లో గ్రహాలు యోగించడం అనేటువంటిది ఈ సప్తగ్రహ మాలికా యోగంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. ఈ గ్రహ సంపత్తి వల్ల మేషరాశి వారి యొక్క ఉన్నతి అనేటువంటిది మనం ఈ వారంలో చూడవచ్చును. అనగా మీరు చేసేటువంటి ఉద్యోగ వ్యాపారాదులలో జయానికి ఇది సంకేతంగా ఉంటుంది. అంతేకాకుండా వృత్తి ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో విపరీతమైనటువంటి ఎదుగుదలకి కూడా ఇది కారణమవుతుంది. ఇది గోచారము, జాతకంలో ఉన్న దశాంతర దశలు కూడా కలిస్తే ఈ గ్రహస్థితి చాలా అత్యున్నతమైనటువంటి ఫలితాలని మేషరాశి వారికి ఇస్తుంది. ప్రత్యేకించి 3య స్థానంలో కుజుని యొక్క సంచారం ఈ వారంలో ప్రారంభమవడం, ఈ మాలికా యోగంలో 1, 2, 3, 4 స్థానాల్లో గ్రహాలు యోగించడం చాలా అరుదుగా సంభవించేటువంటి విషయాలు. దీనివల్ల అటు ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, సౌభాగ్యాభివృద్ధి, మరీ ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి అభివృద్ధిని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. దీనితో పాటుగా అటు కుటుంబ సభ్యుల తాలూకు విషయాలు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు కానీ లేదా కుటుంబంలో ఉండేటువంటి రకరకాల సమస్యలు, పుత్ర మిత్ర కళత్రాదులు అనగా సంతానము, మిత్రులు, అలాగే జీవిత భాగస్వామి, వీరందరూ కూడా ప్రభావితం చెందుతారు. అందులోనూ ఈ ఫలితాలన్నీ కూడా సానుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. పైవారిలో ఎవరితోనైనా కొద్దిగా ఇబ్బందులు, మాట పట్టింపులు ఉన్నా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం చాలా అభివృద్ధిలో ఉంటుంది, ఆర్థికాభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ వ్యాపారాదులు చాలా అభివృద్ధి పదంలో ఉండబోతూ ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం పరిస్థితులు చాలా సానుకూలంగా ఉంటాయి. ప్రత్యేకించి పోటీ పరీక్షలు, విదేశీ యానానికి సంబంధించినటువంటి పరీక్షలు, వైద్య పరీక్షలు, మరే ఇతరత్ర ఇంటర్నల్గా మీరు పనిచేసేటువంటి ఉద్యోగాల్లో రాసేటువంటి పరీక్షల్లో సైతం మంచి ఉత్తీర్ణత సాధించి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు మరీ ముఖ్యంగా ఈ గ్రహ సంపత్తి సర్వసౌభాగ్యాల్ని ప్రసాదిస్తూ ఉన్నది, మానసిక ప్రశాంతతని ఇస్తుంది, ఆర్థిక స్వేచ్ఛకు కారణమవుతుంది,
వస్తువులు, వాహనాదులు కొనుగోలుకి, గృహోపకరణాల కొనుగోలుకి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంటుంది. మేషరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ సప్తగ్రహ మాలికా యోగం అనేటువంటిది ఒకంత మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నది, ప్రత్యేకించి ఈ వారంలో. ఎలా అనగా, ఈ రాశి వారికి జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఎప్పుడైతే కుజుడు జన్మ రాశి నుండి పక్కకి తప్పుకుంటారో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. కుజుని యొక్క పీడ ఎప్పుడైతే తగ్గుతుందో రోగబాధలు, రుణబాధలు, శత్రుబాధలు ఈ మూడు కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. కుజుడు జన్మరాశిలో ఉన్నంతసేపు అగ్రెసివ్నెస్ని అనగా ఒక అధికమైనటువంటి కోపతాపాదులకి ఆయన కారణమవుతూ, ఏదైనా వస్తు నాశనానికి, ఏదైనా ఒక వస్తువు ఎక్కడైనా పెట్టి మర్చిపోవడానికి, లేదా వాటిని ఎవరైనా దొంగిలించడానికి, లేదా ఎక్కడైనా వాటిని పాడేసుకోవడానికి ఆయన కారణమవుతూ ఉంటారు. అలాగే కోపం పెరగడానికి, ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువ కంగారు పడడానికి కూడా ఆయన కారణమవుతారు. ఇప్పుడు ఆయన రెండవ స్థానంలోకి రావడం, అదే మాదిరిగా ఈ రాశి వారికి ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా ఉన్నది. జన్మకుజుడు అర్ధాష్టమ రవి ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రభావం తగ్గుతుంది. ఈ సప్తగ్రహ మాలికా యోగంలో ప్రత్యేకించి ఈ రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో ఉండేటువంటి రాశ్యాధిపతి శుక్రుడు, జన్మరాశిలో సంచారం చేసే చంద్రుడు, లాభస్థానం ముందు రాహువుతో కలుపుకొని ఈ గ్రహస్థితి వల్ల అటు ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇంతవరకు ఒక రీతిగా ముందుకు వెళ్ళినటువంటి వృషభ రాశి వారు వారి యొక్క పంధా మార్చుకుంటారు. వారి ఆలోచన, విశ్లేషణ వీటన్నిటిని కూడా మార్చుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇతరులు చెప్పినటువంటి విషయాలని గుర్తుపెట్టుకుని అవగాహనతోటి, లేదా మీకు ఉండేటువంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో, మీకుండేటువంటి జ్ఞానం, చదువు వీటితోటి ముందుకు వెళుతూ ఉంటారు. కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి. ప్రతి చిన్న విషయానికి లోతుగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా పడుతూ ఉండడం, తీర్థయాత్రలు వాయిదా పడుతూ ఉండడం ఇత్యాది విషయాలను కూడా వృషభ రాశి వారిలో చూడవచ్చు. అలాగే కుటుంబ సభ్యుల్లో కొంత ఐక్యత లోపించడాన్ని కూడా ఈ వారం మనం గమనించడానికి అవకాశం ఉంటుంది. రెండవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, తృతీయ స్థానంలో ఉండే బుధుడు ఒకంత మానసికమైనటువంటి భయానికి కూడా కారణమవుతారు. దీనివల్ల ఏ మాట మాట్లాడినా మనకి ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అనేటువంటి భయంతో చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు వృషభ రాశి వారు. ఉద్యోగ వ్యాపారాలు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. వాటిలో కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ ముందుకు వెళుతూ ఉంటారు. విద్యార్థిని విద్యార్థులకి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతని కొంత తగ్గించి వేస్తుంది. ఎప్పుడు ఉరుకులు పరుగులతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని ఈ గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృషభ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఈ సప్తగ్రహ మాలికా యోగంలో లాభపడేటువంటి ఒకనొక రాశిగా మనం చెప్పవచ్చును. ఈ సప్తగ్రహ మాలికా యోగంలో లాభస్థానంలో ఉండేటువంటి, లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు జన్మరాశిగతుడు అవడం, దశమంలో రాహు యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం, తృతీయంలో రవి అనుకూలంగా ఉండడం, చతుర్థమందు శుక్రుడు, రెండవ స్థానమందు బుధుడు అనుకూలంగా ఉండడం, అనగా రాహువు, చంద్రుడు, రవి, బుధ, శుక్రులు ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మిథున రాశి వారికి రానున్నాయి. అయితే ఈ సప్తగ్రహ మాలికా యోగం జరిగేటువంటి ఈ వారం రోజుల్లోనూ మిథున రాశి వారికి కొన్ని కొత్త అవకాశాలు రానున్నాయి. ప్రత్యేకించి కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, ఆ నిర్ణయం ద్వారా ఏదైనా ఒక మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి, ప్రభుత్వపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి, అలాగే ప్రభుత్వాధికారుల దగ్గర నుండి, ఉన్నతాధికారుల నుండి వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే జన్మ కుజుని యొక్క దోషము, వ్యయగురుని యొక్క దోషము కొంత ఎక్కువగా బాధ పెడుతూ ఉన్నప్పటికీ,
ముఖ్యంగా కుజుని యొక్క స్థితిగతుల వల్ల కోపం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని పూర్తిగా తొందరగా పూర్తయిపోవాలి అనేటువంటి ఒక ధోరణి పెరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా మిథున రాశి వారిలో తొందరపాటు అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఈ తొందరపాటు పెరగడం వల్ల ఏదైనా చిన్న చిన్న విషయాలు, ఎక్కడికో కంగారుగా బయటికి వెళ్ళడం, బయటికి వెళ్ళవలసి రావడం, వెళ్తూ వెళ్తూ ఉండే హడావిడిలో ఏదో ఒక పని మర్చిపోతూ వెళ్ళడం. ఉదాహరణకి ఏదైనా ఇంటికి వెళ్ళాలి కంగారుగా, వెళ్తారు అంత స్పీడ్గాను కానీ ఇంటి తాళాలు మర్చిపోవడం, ఇలా దేనికోసమైతే మీరు వెళుతున్నారో ఆ పనుల్లోకి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు మర్చిపోవడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. చాలా జాగ్రత్తగా అప్రమత్తతోటి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి ముందుకు వెళుతూ ఉండడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ సప్తగ్రహ మాలికా యోగం మీ జీవితంలో ఒక అదృష్ట యోగాన్ని కలిగించబోతూ ఉన్నది. ఈ వారంలో కొన్ని కొత్త అవకాశాలు రావడం, ఉద్యోగ వ్యాపార పరంగా కొన్ని నూతనమైనటువంటి విధానాల్లోకి మీరు వెళుతూ ఉండడం, తత్ఫలితంగా మంచి ఫలితాలని అందుకోవడం లాంటివి కూడా ఈ వారంలో చూడవచ్చును. మానసిక ప్రశాంతత ఉంటుంది. వారం ప్రారంభంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఎక్కడికైనా మీకు నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శించగలుగుతారు, ఇష్టమైనటువంటి వ్యక్తులతోటి సంభాషించగలుగుతారు, మీ మనసుకు నచ్చినటువంటి పనులన్నీ కూడా చేయగలుగుతూ ఉంటారు. ఇక విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. వారు అనుకున్నటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వారు పెట్టుకున్నటువంటి ఈ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చక్కటి ప్రణాళికలతోటి మంచి విజయాన్ని సాధించగలుగుతారు, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకి మరీ ముఖ్యంగా ఈ గ్రహస్థితి మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది, ఆరోగ్యాభివృద్ధిని ఐశ్వర్యాభివృద్ధిని కలగజేస్తుంది. మిథున రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కుజగ్రహం యొక్క పీడన తగ్గించుకోవడానికై సుబ్రహ్మణ్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ సప్తగ్రహ మాలికా యోగంలో ఒక అడుగు వెనక్కి వేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానంలో కుజుని యొక్క సంచారం ప్రారంభమైంది. ఈ వారంలో గాయుతు గురుబలం, చంద్రబలం ఈ రెండు బలాలు మాత్రమే, కేవలం రెండు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మాత్రమే కర్కాటక రాశి వారికి ఉన్నాయి. ఇప్పుడు ఈ సప్తగ్రహ మాలికా యోగంలో ఉండేటువంటి గ్రహాలలో అటు జన్మ బుధుడు కానీ లేదా రెండవ స్థానముందు రవి కానీ, తృతీయ ముందు శుక్రకేతువులు కానీ, భాగ్యరాహువు కానీ, మిగతా ఏ గ్రహాలు కూడా అంత అనుకూలించేటువంటి పరిస్థితులు లేవు. అందువల్ల అటు చంద్రగురులు ఇచ్చేటువంటి ఫలితాలపై మాత్రమే ఆధారపడి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. తత్ఫలితంగా అటు చంద్రుడు ఇచ్చేటువంటి మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కష్టాలున్నా వాటి నుండి బయటకు వచ్చేటువంటి విధంగా మీకు నచ్చినటువంటి రీతిలో మీరు జీవించేటువంటి పరిస్థితుల్ని ఈ చంద్రగురులు కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగంలో ఏదో సమస్య ఉంది అయినప్పటికీ దాన్ని మర్చిపోగలుగుతారు. ఆ ఉద్యోగంలో ఉండే సమస్య కేవలం ఉద్యోగం చేసేటప్పుడే, దాని గురించి మిగతా సమయంలో ఆలోచించవలసిన పని లేదు అనేటువంటి ధోరణిలో ఎక్కడికక్కడ మీరు దాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళగలుగుతారు. నూతనమైనటువంటి ఉత్సాహం, కొత్త ఒరవడి, కొత్త ఆలోచనలు ఇవన్నీ కూడా ఈ వారం రావడానికి అవకాశం ఉన్నది. దానితో పాటుగా వారం ప్రారంభంలో ఆది సోమవారాల్లో ఇష్టసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అంటూ ఉన్నది శాస్త్రం. అనగా అటు జీవిత భాగస్వామి తరఫు బంధువులు ఇళ్ళకు కానీ, చిన్ననాటి స్నేహితులు ఇళ్ళకు కానీ, లేదా మీకు నచ్చినటువంటి ప్రాంతాన్ని కానీ సందర్శించడానికి ఆయా మిత్రులతోటి, సన్నిహితులతోటి, బంధువులతోటి పంక్తి భోజనాలు చేయడానికి, శుభ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి. ప్రత్యేకించి మతిమరుపు ఎక్కువగా ఉంటుంది, మర్చిపోతూ ఉంటారు, తొందరపాటు ఎక్కువగా ఉంటుంది, కంగారు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ఒక తెలియని మానసిక భయము, పైత్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవి కొంత అధికంగా ఉండడానికి అవకాశం ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. అలాగే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకెళ్ళగలుగుతూ ఉంటారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఒక అదృష్టాన్ని సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి మీకు ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉన్నదో, పలానా వస్తువు కొనుక్కోవాలి, పలానా ఆభరణం కొనుక్కోవాలి, లేదా పలానా ఇల్లు కొనుక్కోవాలి అనేటువంటి కోరిక నెరవేరేటువంటి వారంగా, లేదా తదనుగుణంగా ఏదో ఒక అడుగు మీరు ముందుకేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నది.
కర్కాటక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై కాలభైరవ ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ సప్తగ్రహ మాలికా యోగము అనేటువంటిది ఒక అదృష్టమైనటువంటి కాలాన్ని తీసుకువస్తూ ఉన్నది. గత కొద్ది కాలంగా కేవలం ఒకే ఒక్క గ్రహం, అందున బలహీనమైనటువంటి శుక్రుడు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఏదో ఒక రకంగా కొంత ముందుకు వెళుతూ ఉన్నటువంటి ఈ సింహరాశి వారు ఇప్పుడు ఈ సప్తగ్రహ మాలికా యోగంలో చంద్రుడు, లాభస్థానముందు ఉన్నటువంటి కుజుడు, అలాగే శుక్రుడు మొత్తం 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలని అందుకోబోతూ ఉన్నారు. అందులోనూ లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు గొప్ప ధైర్యానికి కారకుడు, సంతోషానికి కారకుడు, ఆర్థిక లాభానికి కారకులు. అంతేగాక జీవితంలో ఏదైతే మీరు సాధించాలి అని అనుకున్నారో దానికి సంబంధించినటువంటి లేదా మీకు సంబంధించినటువంటి గుర్తింపుకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా కుజుడు మీకు పూర్తి స్థాయిలో అందజేస్తారు. ఉద్యోగంలో గుర్తింపు లేదా మీ వ్యాపార వ్యవహారాదుల్లో గుర్తింపు, ఇలా సమాజంలో ఒక సముచిత స్థానం మీకు కల్పించడానికి కుజుడు చక్కగా ఉపయోగపడేటువంటి గ్రహంగా చెప్పవచ్చు. దానితో పాటుగా ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు తగ్గుతాయి, అలాగే రుణ బాధలు తగ్గుతాయి, శత్రు బాధలు తగ్గుతాయి, అలాగే రోగ బాధలు తగ్గుతాయి. అన్నిట్లోనూ కూడా ఒక ప్రశాంతమైనటువంటి పరిస్థితిని కుజుడు కలగజేస్తారు. ఇది కేవలం గతంలో ఉండేటువంటి ఆలోచన ధోరణి మారడము, అలాగే గతంలో ఉండేటువంటి పరిస్థితుల తాలూకు మార్పు వల్ల జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక చంద్రగ్రహం ఈ వారంలో పూర్తి స్థాయి మానసిక ప్రశాంతతను ఇవ్వబోతూ ఉన్నారు. శుక్రుడు ఉండేటువంటి స్థితిగతులు అటు కళత్ర భావం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. జీవిత భాగస్వామి మీకు చాలా అనుకూలంగా ఉంటారు, మీరు చెప్పింది చేస్తారు, మీకు నచ్చినటువంటి విధంగా మసులుతూ ఉంటారు. ఇలా జీవిత భాగస్వామి వల్ల గతంలో వచ్చినటువంటి విభేదాల నుండి బయటపడి సఖ్యతతోటి జీవితంలో ముందుకు సాగడానికి ఈ వారంలో సింహరాశి వారికి అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ఇక వృత్తి ప్రవృత్తికి సంబంధించినటువంటి విషయాలు, అనగా వృత్తి ఉద్యోగాదుల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. కొత్తగా ఉద్యోగం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి రిఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నది. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రమోషన్లు స్థాన చలనానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో గ్రహస్థితి సింహరాశి వారికి చాలా సానుకూలంగా ఉన్నది. ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబ పరిస్థితులు మారుతాయి, ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో ఉత్సాహం ఉంటుంది, మంచి అవకాశాలు వస్తాయి. ఆర్థిక ఉన్నతికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. సింహరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఈ సప్తగ్రహ మాలికా యోగము అత్యంత శుభ ఫలితాలని ప్రసాదిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ మాలికా యోగం ఈ రాశితోటే పూర్తవుతూ ఉన్నది. అందువల్ల ఒక జీవితంలో కొన్ని మంచి ఫలితాలను అనుభవించడానికి ఈ వారం అవకాశం ఉన్నది. అయితే ఈ గ్రహస్థితుల్లో కూడా అటు లాభస్థానంలో ఉండేటువంటి బుధుడు, భాగ్యమందు గురుడు, శనేశ్వరుడు, చంద్రుడు, శుక్రుడు కలుపుకొని 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి రానున్నాయి. అయినప్పటికీ 12 ఇంట రవిగ్రహం కానివ్వండి, లేకపోతే సప్తమంలో ఉండేటువంటి రాహుగ్రహం కానివ్వండి, జన్మకేతువు కానివ్వండి, కొంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అయినప్పటికీ కూడా ఈ మాలికా యోగం సంభవించినటువంటి రోజు లగాయితు కన్యారాశి వారికి ఒక నూతనమైనటువంటి ఉత్సాహం వస్తుంది. కొత్తగా ఆలోచన చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా గతంలో మనం ఈ మార్గంలో వెళ్ళాం కదా, ఇప్పుడు పంధా మారుద్దాం, ఈ మార్గంలో ప్రయాణం చేద్దాం, ఏమవుతుందో చూద్దాం అనేటువంటి ఒక ధైర్యం, మరీ ముఖ్యంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ వారంలో అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ స్థాన చలనానికి కూడా అవకాశం ఉన్నది. కన్యారాశి వారికి ఉద్యోగ మార్పు, స్థానం మార్పు, నివాస ప్రాంతం మార్పు, పనిచేసే వేళల్లో మార్పు, ఇలా ఏదేమైనా కానివ్వండి, ఆ మార్పు అనేటువంటిది కూడా ఈ వారంలో రావడానికి అవకాశం ఉంటుంది.
ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కనబడడం లేదు, సకాలంలో మీకు కావలసినటువంటి ధనం చేతికి అందుతుంది, అలాగే ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి, ఆదాయ వనరులు పెరగడానికి, ఆ వనరుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం సక్రమంగా వినియోగింపబడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి, కానీ అతి ఆలోచన అనేటువంటిది ఉంటుంది, దీనివల్ల మానసిక సమస్యలు ఎక్కువ వస్తాయి. ఇదను ఒక చిన్న విషయానికి చాలా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అది ఒక్కటి, ఈ రాశి వారికి ఉండేటువంటి ఇబ్బంది, ప్రత్యేకించి ఈ వారంలో మానసిక ప్రశాంతత ఉంటుంది, కుటుంబం యొక్క అనుకూలత ఉంటుంది, అంతేకాక జీవిత భాగస్వామి తాలూకు సపోర్ట్ ఉంటుంది, అలాగే మంచి ఆభరణాలని, వస్తువుల్ని, వాహనాలని కొనుగోలు చేసుకోగలుగుతారు, గృహోపకరణాలు, గృహాలు, స్థలాలు, పొలాలు కొనుక్కోగలుగుతారు, ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించగలుగుతారు. విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చక్కటి ఉత్సాహానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా మీ యొక్క భర్త మీకు అనుకూలురై ఉంటారు, మీరు అడిగినటువంటి వాటిని కొనుగోలు చేస్తారు, ఇద్దరు కలిసి తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకంత మంచిగా ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి, మానసిక ప్రశాంతత ఉంటుంది, ఉద్యోగ వ్యాపారాలలో కూడా మంచి అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఈ విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ సప్తగ్రహ అష్టగ్రహ మాలికా యోగం ఏదైతే ఉన్నదో ఈ వారంలో చాలా మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. ప్రత్యేకించి ఈ 8 గ్రహాలు మాలికగా ఉండేటువంటి ఈ వారంలో కేవలం 2 గ్రహాలు మాత్రమే, అది కూడా చంద్రుడు కేవలం 2 రోజులు మాత్రమే అనుకూలంగా ఉండి రవిగ్రహం మాత్రం పూర్తిగా యోగిస్తూ ఉన్నారు. అందువల్ల ఈ మాలికా యోగంలో తులారాశి వారికి ఒకంత మిశ్రమమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి వారం ప్రారంభంలో కొంత ఉత్సాహంతో ముందడుగు వేయగలుగుతారు, తదనంతరం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయి ఉండొచ్చు, ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి సమస్యలు అయి ఉండొచ్చు, ఒకంత ఆలోచన చేయడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. ఎప్పుడూ ఏదో పరాకగా దేని గురించి ఆలోచన చేస్తూ ఉండడం, అలాగే ఎదరెదర తలపెట్టినటువంటి కార్యక్రమాల గురించి ఎక్కువగా ఆలోచన చేయడం, ఇది ఎలా పూర్తి అవుతుంది, దీన్ని మనం ఎలా పూర్తి చేస్తాము, లేదా మనం ఇది తలపెట్టాం, ఇది ఎలా ముందుకు వెళుతుంది అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానితో పాటుగా ఒక మంచి విషయం ఏమిటి అంటే అష్టమకుజుని యొక్క దోషం తొలగిపోయినది. ఇక్కడ అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగకపోయినా అటు ప్రతికూలించేటువంటి ఈ అష్టమకుజుడు అనేటువంటి గ్రహం కొంత తగ్గుముఖం పట్టడం కూడా ఒకంత మంచి విషయంగా చెప్పవచ్చును. దీనివల్ల ఏదైతే గతంలో వచ్చినటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి కూడా కొంత అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా స్థాననాశనము ఏదైతే స్థానచలనం కలిగిందో గత నెలన్నర రోజుల వ్యవధిలో, అలాగే రుణబాధలు ఉన్నాయో, శత్రుబాధలు ఉన్నాయో, రోగబాధలు ఉన్నాయో, గత నెలన్నరగా ఉన్నటువంటి ఈ 4 రకాల సమస్యల నుండి కూడా కొంతగా ఈ తులారాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి చేసేటువంటి ప్రయత్నాలలో మాత్రం కొంత జాప్యం అధికంగా ఉంటుంది, వాటి నుండి అంత తొందరగా బయటికి రాలేరు. ఏదైనా ఒక చిన్నపాటి ఒత్తిడి అనేటువంటిది ఈ వారం మొత్తం కూడా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి. ప్రత్యేకించి మీ దగ్గర డబ్బు లేనప్పుడే ఈ కుటుంబ సభ్యులు పెట్టేటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఏమి మాట అనలేము, ఎవరికీ చెప్పలేనటువంటి పరిస్థితి, డబ్బు ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి, అయినప్పటికీ కూడా కొంత భారాన్ని భరిస్తూ మౌనంగా ముందుకు సాగవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక ఉద్యోగాదులు, వ్యాపారాదులు కొంత మిశ్రమంగా ఉన్నప్పటికీ చదువరులకి, విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి మిశ్రమంగానే ఉండబోతూ ఉన్నది. ముఖ్యంగా గురువుల యొక్క సూచన లేనిదే ఏ పని కూడా ప్రారంభం చేయకూడదు. స్త్రీలకి మరీ ముఖ్యంగా ఈ సప్త అష్టగ్రహ మాలికా యోగాల్లో ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారం రోజుల్లో ఏ విధమైనటువంటి ముఖ్యమైనటువంటి పనుల్ని కూడా చెయ్యకండి, కొంత జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సప్తగ్రహ అష్టగ్రహ మాలికా యోగము
అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. కారణం లాభస్థానమందు శుక్రుడు యోగిస్తూ ఉండడం, సప్తమంలో గురుడు యోగిస్తూ ఉండడం, దశమంలో రవి యోగిస్తూ ఉండడం, చంద్రబలం అధికంగా ఉండడం లాంటి విషయాలన్నీ కూడా కొంత సానుకూలంగా చెప్పుకోవచ్చు. అంటే నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఒక ఇబ్బందికరమైనటువంటి విషయం ఏమిటి అంటే అష్టమ కుజుడు, ఇక్కడ అష్టమ కుజుడు అలాగే అర్ధాష్టమ శనేశ్వరుడు, పంచమ రాహువు, ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ఈ అష్టమ కుజుని యొక్క స్థితి వల్ల కొంత వృశ్చిక రాశి వారికి రుణబాధలు పెరగడానికి, స్థాన చలనానికి, ఒత్తిడికి కొంత ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ రాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రత్యేకించి అనుకూలించేటువంటి గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితాల వల్ల ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది. ప్రత్యేకించి ఉద్యోగ వ్యాపారాదులలో మంచి అవకాశాలు రావడం ద్వారా వాటిలో పురోగతిని ఈ రాశి వారు సాధించగలుగుతారు. అలాగే గతంలో చేసినటువంటి ఏవైతే కొన్ని మంచి పనులు ఉన్నాయో, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గతంలో కష్టపడి చేసినటువంటి పనులు ఉన్నాయో వాటి తాలూకు ప్రతిఫలం, అంటే గతంలో పడ్డటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు, అది ఒక మంచి పదవి రూపేణా కానీ లేదా ఉన్నతమైనటువంటి సమాజంలో మంచి పేరు రూపేణా కానీ చక్కగా ఈ రాశి వారికి అది అందుతుంది. అంతేగాక శుభకార్యక్రమాలు చేయగలుగుతారు. మరీ ముఖ్యంగా శారీరక శ్రమ కొంత అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఉద్యోగ వ్యాపారాదుల్లో ఉండేటువంటి సమస్యల కోసమే నిరంతరం శ్రమ చేస్తూ ఉంటారు. దీనిలో కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు అనేటువంటిది కొంత మిశ్రమంగా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబం ఉన్నటువంటి విధంగా, కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబం మీకు కలిసి రాదు, ఒంటరిగానే ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ప్రత్యేకించి ఈ వారంలో కొంత అదనపు భారం ఉంటుంది, కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు. అవి శుభకార్యక్రమాలకు అయి ఉండొచ్చు, మీ యొక్క గృహోపకరణాలకి, లగ్జరీకి, కొంత ఆభరణాలకి, వస్తువులకి, వస్త్రాలకి, దేనైనా సరే అయి ఉండొచ్చు. ఇది అదనపు భారంగా ఈ రాశి వారి మీద ఏర్పడుతూ ఉంటుంది. తత్ఫలితంగా కూడా కొంత మానసిక అశాంతి, అలజడి అనేటువంటిది ఉంటుంది. ఎవరో మీకు సంబంధం లేనటువంటి చుట్టాలు దూరపు చుట్టరేఖ చెప్పుకుని మీ ఇంట్లోనే తిష్ట వేసి ఎక్కువ కాలం ఉండిపోవడానికి ఆ సభ్యులను మనం వెళ్ళిపోమని అనలేం, అలానే పోషించలేం. ఇలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఇక చదువర్లకి మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. విద్యార్థిని విద్యార్థులకి గురుకుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి కొంత శారీరక శ్రమని కలిగిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా పదునైనటువంటి వస్తువులు, గృహోపకరణాలు, అలాగే ఏదైనా అగ్ని, విద్యుత్తు వీటికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వాహనాలు నడిపేటువంటి వారు ఛార్జింగ్ పెట్టేటప్పుడు, నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, మరీ ముఖ్యంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ సప్తగ్రహ అష్టగ్రహ మాలికా యోగము శూన్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది, అనగా చాలా ఇబ్బందికి కారణమవుతూ ఉన్నది. ఎందువల్ల అంటే గతంలో యోగించినటువంటి కుజుడు ఇప్పుడు మారిపోయారు, అలాగే అష్టమంలో ఉండేటువంటి బుధుడు, భాగ్యంలో ఉండేటువంటి రవి, దశమంలో ఉండేటువంటి శుక్రకేతువులు, సప్తమంలో ఉండేటువంటి కుజుడు, షష్ఠగురుడు, అలాగే చతుర్థ రాహువు, ఇలా ఏ గ్రహం చూసుకున్నా కూడా వక్రించినటువంటి శనేశ్వరుడితో సైతంగా, చంద్రుడితో సైతంగా ప్రతి గ్రహము కూడా ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది చాలా చాలా విచిత్రమైనటువంటి విషయం. ఇలా ఏదైనా ఖగోళంలో ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు, అనగా కాలసర్ప దోషాదులు కానీ, పంచగ్రహ కూటములు కానీ, ఇలా సప్తగ్రహ మాలికలు కానీ ఏది పట్టినా కూడా గత 2-3 ఏళ్లుగా ధనురాశి వారి మీదే తీవ్రమైన ప్రభావం చూపెడుతోంది. మరి ఎందుకు అలా జరుగుతోంది అనేటువంటి విషయం అది పరిశీలన చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గోచారంలో 9 గ్రహాలు కూడా ఈ ఒకే సర్కిల్లో ఉండబోతూ ఉన్నాయి, అష్టగ్రహ మాలికగా ఉండబోతూ ఉన్నాయి. ఈ సందర్భంలో కూడా ధనురాశి వారి మీద ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వారం ధనురాశి వారు అత్యంత జాగ్రత్తగా గడపవలసినటువంటి వారంగా మనం చెప్పవచ్చును. ఎందువల్ల అంటే ఏ గ్రహము అనుకూలంగా లేనప్పుడు మన యొక్క నిగ్రహము, అలాగే దైవానుగ్రహము, ఇవి రెండు కూడా చాలా ముఖ్యం. మనల్ని మనం నిగ్రహించుకోవడం, ఏదైనా ఒకటి కొనాలి, బో కొనకూడదురా, టైం బాగాలేదు,
లేదు ఇది తినేయాలి తినకూడదురా టైం బాగాలేదు. అలాగే దైవానుగ్రహం ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. కాబట్టి ప్రత్యేకించి ఈ అష్టగ్రహ సప్తగ్రహ మాలిక యోగాదులలో ధనురాశి వారికి ఇది ఏమాత్రం అనుకూలంగా లేదు. ఎందుకు జ్యోతిష్యం ఉన్నది? మనం జాగ్రత్తలు తీసుకోవడానికి. ఇందులో భయపడిపోయి రెమెడీలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇది కేవలం గ్రహస్థితి, ఇది కొంతకాలం మాత్రమే ఉంటుంది, మరీ ముఖ్యంగా ఈ వారం మాత్రమే ఉంటుంది. ఈ వారం తర్వాత మరలా గ్రహస్థితిలో మార్పులు వస్తాయి. కాబట్టి ఈ వారం ఉన్నంత వరకు ధనురాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. అటు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులకు వెళ్ళకండి, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అలాగే ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి, సంతానం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇలా గనక ఈ వారం గడపగలిగితే మళ్ళీ వచ్చేటువంటి వారంలో గ్రహస్థితి మార్పు ద్వారా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అటు ధనురాశికి చెందినటువంటి వారందరూ కూడా ఈ వారంలో ప్రత్యేకించి చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి అంటే, వీలునంత వరకు ప్రతిరోజు సాయంత్రం మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపారాధన చెయ్యండి. ఒకవేళ అది కుదరనటువంటి పక్షంలో ఎవరైనా నమక చమకాదులు చదువుకునేటువంటి వారు ప్రతినిత్యం రుద్రపారాయణ చెయ్యండి, ఆ రుద్రం వినండి, రుద్ర క్రమార్చన వినండి. అది లేదు మనం వినడానికి కూడా సావకాశం లేదు అని అనుకున్నప్పుడు పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి ఈ వారంలో ఈ శనివారము సోమవారం వీలునంత వరకు శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం ద్వారా అనేకమైనటువంటి దోషాల నుండి బయటపడతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ సప్తగ్రహ అష్టగ్రహ మాలికా యోగాదులు మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే మాత్రం మెరుగైనటువంటి స్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పవచ్చును. కారణం అటు గురుడు కానీ కుజుడు కానీ చంద్రుడు కానీ 5, 6, 7 స్థానాల్లో ఈ 3 గ్రహాలు కూడా యోగించడం అనేటువంటిది ఒక అదృష్టంగా చెప్పవచ్చును. ముఖ్యంగా ధాన్యలాభో ధనలాభ వస్త్రలాభ అన్నారు. ధనలాభము ధాన్యలాభం వస్త్రలాభం యశస్సు కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా మకర రాశి వారికి లభించడానికి అవకాశం ఉన్నది. అంటే కుజగ్రహం మీకు రోగ భయాన్ని దూరం చేస్తుంది, రుణబాధల్ని దూరం చేస్తుంది, అలాగే శత్రుబాధల్ని దూరం చేస్తుంది. పంచమంలో ఉండేటువంటి గురుడు కుటుంబ సంబంధమైనటువంటి విషయాలపై ప్రభావాన్ని చూపెడుతూ అటు మీ బుద్ధి ప్రజ్ఞ మేధస్సు వీటిని పెంచుతూ సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానాల్లో మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కుజుడు దానికి చక్కగా సహకరిస్తారు. అనగా ఈ వారంలో మీ ఉద్యోగాల్లో కానీ లేదా జీవితంలో కానీ ఏదైనా ముఖ్యమైనటువంటి పదవులు అధిరోహించడానికి కీలకమైనటువంటి పేరు సంపాదించడానికి గుర్తింపు పొందడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. అంతేగాక మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అటు కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టేలాగా వ్యాపారము ఉద్యోగము అభివృద్ధి పదంలో ఉండేటువంటి లాగా ఈ మకర రాశి వారికి కొంత ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. అలాగే ఇక్కడ అష్టమంలో రవి ఉన్నారు, అంతేగాక ఏలినాటి శని దోషం ఉన్నది, సప్తమంలో బుధుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి వల్ల కూడా కొంత అటు హెల్త్ మీదే ప్రభావం చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ దుర్దోష శత్రు సంవాద ఎక్కువ ఎప్పుడూ కూడా తెలిసిగానే తెలియకగానే శత్రువుల మీదకి నేరుగా దాడికి వెళ్ళకండి. ఏదైనా పూర్తి స్థాయిలో మీ దగ్గర ఆధారాలు ఉంటేనే ముందుకు వెళ్ళండి. అనవసరమైనటువంటి తగ్గులకి వెళ్లకుండా ఉండగలిగితే ఈ వారం అంత మంచి వారం ఇంకోటి లేదు. అలాగే మీకు సంబంధం లేని విషయాల జోలికి మీరు వెళ్ళకండి. మీకు నచ్చినటువంటి వ్యక్తులు కావాలని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని రెచ్చగొట్టి మీ చేత తప్పు చేయిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఎక్కడా ప్రలోభాలకు లొంగకుండా మౌనంగా ముందుకు సాగితే ఈ వారం అంత మంచి వారం ఇంకొకటి ఉండదు. కాబట్టి మకర రాశి వారికి అన్నింటా కూడా ఈ మంచి వారంగా చెప్పవచ్చును. అయితే మిగతా గ్రహాల వల్ల ఇది పాడైపోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాశి వారి మీదే ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఇదే రకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. మకర రాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అష్టగ్రహ సప్తగ్రహ మాలికా యోగం చాలా విపరీతమైనటువంటి రాజయోగాన్ని ఇస్తూ ఉన్నది. ఎందువల్ల అంటే ఈ యోగం అనేటువంటి ఈ రాశి నుండే ఏర్పడుతుంది. శని రాహు చంద్ర గురు కుజ బుధ రవి శుక్ర 8 గ్రహాలు మాలికగా ఉండబోతూ ఉన్నాయి.
దీనివల్ల కుంభరాశి అత్యంత శుభ ఫలితాలను పొందుతూ ఉన్నది. కారణం శుక్రుడు యోగిస్తూ ఉండడం, అలాగే అర్ధాష్టమ కుజ దోషం తొలగిపోవడం, బుధుడు యోగిస్తూ ఉండడం, రాహు అనుకూలంగా ఉండడం, చంద్రుడు బలంగా ఉండడం. వెరసి దాదాపుగా 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కుంభరాశి వారికి రానున్నాయి. ఇప్పుడు ఈ కుంభరాశి వారికి ఈ వారం కొన్ని ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లను కలగజేస్తూ ఉన్నది. గతంలో ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ తప్పిదాలు చేసి ఉంటే అవి సరిచేసుకోవడానికి కానీ మార్చుకోవడానికి కానీ ఈ వారం కొంత ప్రత్యేకమైనటువంటి వెసులుబాటును ఈ గ్రహస్థితి ఇస్తోంది. ఇంకొక అవకాశాన్ని జీవితంలో పొందడానికి కుంభరాశి వారికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఏదైనా తెలిసి తెలియక చెప్పుడు మాటల ద్వారా ఒక మాట ఎవరినైనా అన్ని వారిని దూరం చేసుకుంటే వారు తిరిగి మరలా మీకు ఒక అవకాశం ఇస్తారు, నువ్వు చేసింది తప్పు, అయితే ఇంకెప్పుడు దీన్ని రిపీట్ చేయకు, మరలా గతంలో మాదిరిగానే మనం ఉందాం, మన స్నేహబంధాన్ని కొనసాగించిద్దాం అనేటువంటి విధానంలో జీవితం కానీ మీ మిత్రులు కానీ స్నేహితులు కానీ ఇంకొకళ్ళు కానీ మీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తారు. ఈ ఆలోచన వారిలో కలిగింపజేయడానికి మీ పట్ల సానుభూతి రావడానికి గల కారణం ఈ అష్టగ్రహ మాలిక యోగం. ముఖ్యంగా అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోయినదో అటు మీ విధి విధానాల్లో మార్పులు ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ వారంలో దాన్ని వదిలి ముందుకు వెళ్ళగలుగుతారు. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక పని చేయాలి అంటే దానికి చక్కటి ప్రణాళికను వేసుకుంటారు. ఈ వారం రోజుల్లో మీరు జీవించేటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది, మిగతా రోజుల్లో జీవించేటువంటి విధానంలో మార్పులు వస్తాయి. ఇవన్నీ కూడా ఆచరణ ఆలోచన వీటి బట్టే ప్రధానంగా ఉంటుంది. ఈ రాశి వారికి ప్రత్యేకించి బుధుడు అనుకూలించేటువంటి స్థానంలో ఉండడం, ఇక్కడ సప్తమ స్థానంలో రవి ఉన్నప్పటికీ అటు జీవిత భాగస్వామి, సంతానము, లేదా మీ కుటుంబ సభ్యులకి ఏదో ఒక అనారోగ్య సమస్య మిమ్మల్ని బాధిస్తూ ఉన్నప్పటికీ దాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి శక్తిని కూడా ఇదే గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. కాబట్టి కుంభరాశి వారికి ఇది గొప్ప అవకాశంగా చెప్పవచ్చును. అన్ని రకాల్లో అన్ని రంగాల వారికి కూడా ఈ అష్టగ్రహ సప్తగ్రహ మాలిక యోగాలు మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. ఈ వారంలో చక్కటి ఫలితాలను పొందడానికి ప్రయత్నం చేయండి. ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన, వీలునంత వరకు శివస్తోత్రం కానీ అష్టోత్తరం కానీ పంచాక్షరి స్తోత్రం కానీ లేదా శివ పంచాక్షరి నామ జపం కానీ ఏదో ఒకటి, లేదా శివాలయ దర్శనం కానీ రుద్ర కవచం కానీ దక్షిణామూర్తి కవచం కానీ ఇలా శివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలను చదువుతూ ఉండండి, మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి ఈరోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ అష్టగ్రహ సప్తగ్రహ మాలిక యోగాదులు చాలా సాధారణమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. ఇవి అంత మంచి అని చెప్పలేము, అంత చెడు అని చెప్పలేము, కానీ కొంతలో కొంత గతంతో పోల్చుకుంటే ఓ మాదిరి ఫలితాలని మనం ఆశించవచ్చును. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటి అంటే మొన్నటి వరకు యోగించినటువంటి కుజుడు ఇప్పుడు అర్ధాష్టమ స్థానంలోకి వెళ్ళిపోయారు. అది ఒక దోషంగా మనకి సంక్రమిస్తూ ఉన్నది. షష్ఠ స్థానంలో రవి యోగిస్తూ ఉన్నారు, పంచమంలో బుధుడు, అలాగే తృతీయ చంద్రుడు. ఈ 3 గ్రహాలు తాలూకు శుభ ఫలితం ఈ మీనరాశి వారి మీద ఉన్నది. ఇక్కడ ప్రధానమైన దోషం ఏంటి అంటే జన్మరాహు, అర్ధాష్టమ కుజుడు, సప్తమ స్థానంలో ఉండేటువంటి శుక్రకేతువులు. ఇలా కొన్ని గ్రహాలు ప్రత్యేకించి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అందున ఈ రాశి దగ్గర నుండి 12వ స్థానం లగాయుతూ అష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నప్పుడు ఈ రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఆర్థిక విధానాల మీద, పెట్టేటువంటి పెట్టుబడుల మీద, అలాగే ఇచ్చేటువంటి మాట మీద ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. 12వ స్థానము వ్యయాన్ని సూచిస్తూ ఉన్నది, స్థానభ్రంశాన్ని సూచిస్తూ ఉన్నది, ఖర్చును సూచిస్తూ ఉన్నది, అలాగే ఉద్యోగ మార్పుని సూచిస్తూ ఉన్నది, అనవసరమైనటువంటి ఖర్చుకి మోసపోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. కాబట్టి ఈ వారంలో ఈ రాశి వారు వీటన్నిటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. ఆరోగ్య పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి విషయాలు సానుకూలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ భాగ్యహాని, భయం, క్రూరం, బంధువైరం, ధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం. చతుర్థ స్థానమందు కుజుడు ఉండడం, జన్మ రాశియందు రాహు యొక్క సంచారం, ధారాపుత్ర విరోధస్య, ప్రవాసం, రోగపీడనం, ఇవి రెండే కొంత ఇబ్బంది పెడతాయి. ఎక్కువ ఇవి రెండు కూడా ఖర్చు ఖర్చు ఖర్చునే సూచిస్తూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో విభేదము లేదా కుటుంబ సభ్యులకి దూరంగా ఉండడము, అలాగే మానసికమైనటువంటి భయం, ఈ 3 ప్రధానమైనటువంటి విషయాలు ఈ రాశి వారిలో కనబడతాయి. ఈ వారంలో ప్రత్యేకించి వీటి పట్ల జాగ్రత్తగా ఉంటూ
వాటిని దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆ పెంపొందించుకోవడానికి కూడా ఎక్కడోక్కడ మనకి మోటివేషన్ దొరకడానికి కూడా రవి కారణమవుతున్నారు కాబట్టి అవకాశాలు ఉన్నాయి. అవి మనం అందుపుచ్చుకోవడం మన చేతిలో ఉంటుంది కాబట్టి వాటిని చక్కగా చేతికి ఎక్కించుకుని మీరు ప్రయత్నం చేయండి. ఈ వారం కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం మాత్రం తక్కువగానే ఉంటుంది. మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి కొన్ని విభేదాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు మాత్రం మౌనంగా ఉండండి. 90% కాదు కూడదన్న పక్షంలో వారికి అనుకూలంగా మాట్లాడడం ద్వారా కూడా ఈ గొడవలు ఈ తగాదాలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థిని విద్యార్థులకి మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి అతి విశ్వాసానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా అంతా నాకే తెలుసు అనేటువంటి ధోరణిలో ఉండకుండా స్త్రీలు ప్రత్యేకించి ఎవరినైనా కొన్ని సలహాలు సూచనలు అత్తమామలు కానీ తల్లిదండ్రులను కానీ భర్తను కానీ తమ్ముళ్ళను కానీ ఎవరినో ఒకళ్ళు మీ కుటుంబ సభ్యుల్ని అడిగి ఏ పనైనా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై జన్మరాహు యొక్క దోష పరిహారం కోసమై దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.